ఇప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ అవ్వడం వల్ల మేము ఇంట్లో నుంచి కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం సార్. ఇంకా మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది మీ సమస్యలు తీర్చగలదని మీ నమ్మకం ఉందా? తీరుస్తుందనే నమ్మకంతోనే మేము కాంగ్రెస్ని రావాలని కోరుకున్నాం సార్. ఇంకా మేమైతే ప్రజావాణిలో రిక్వెస్ట్ కూడా ఇచ్చాము, ఇంకా త్వరగా మా సమస్యలు పరిష్కరించాలని మేము సీఎం సార్ని కోరుతున్నాం. మీరు ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం వచ్చాను సార్. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే మెసేజెస్ అయితే వస్తున్నాయి బట్ వర్క్ అయితే ఏం జరుగుతలేదు. అయితే మీరు చాలా వరకు జరుగుతుందని నమ్మకంతో వస్తున్నారు కదా, సో నమ్మకం ఒకవేళ జరగకపోతే మళ్ళీ మళ్ళీ వస్తారా? వస్తాం సార్, మళ్ళీ మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మాకున్న వేరే ఆప్షన్ లేదు, ప్రేయర్ అండ్ ప్రే పిటిషన్. ఇంక మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము ఎంత ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ఏమైనా ధర్నా చేయడానికి రెడీ అంటారా? లే, అంటే వాళ్ళు వచ్చి 1 నెలనే అయింది కాబట్టి మనం కొంత సమయం ఇచ్చి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. నా పేరు కిషోర్ సార్, మేము టీఎస్పిఎస్సి ఆస్పిరెంట్ సార్. మేము 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము, అయితే మధ్యలో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, లీక్ అయ్యాయి, మళ్ళీ పెట్టారు, మళ్ళీ రాసాము, ఇప్పటికీ వాటి రిజల్ట్స్ లేదు. ఇలా 2 సంవత్సరాలు అవ్వడం వల్ల మేము ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయాము, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ అయినా కష్టమైపోయింది. ఈ స్టేజ్లో మేము వదిలేసి వేరే జాబ్ కూడా వెళ్ళాలన్నా కష్టమవుతుంది. ఇప్పుడు మా ముందు మేము కోరుకునేది ఏంటంటే పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలి, కోర్టులో ఉన్న సమస్యలు గవర్నమెంట్ వెంటనే స్పందించి వాటిని క్లియర్ అవ్వడానికి కూడా సమస్య పరిష్కారం చూపించే దిశగా సాగాలి. ఇంక ఈ టీఎస్పీసీ బోర్డు ఇష్యూని కూడా త్వరగా సాల్వ్ చేస్తే మాకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ అవ్వడం వల్ల మేము ఇంట్లో నుంచి కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం సార్. ఇంకా మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది మీ సమస్యలు తీర్చగలదని మీ నమ్మకం ఉందా? తీరుస్తుందనే నమ్మకంతోనే మేము కాంగ్రెస్ని రావాలని కోరుకున్నాం సార్. ఇంకా మేమైతే ప్రజావాణిలో రిక్వెస్ట్ కూడా ఇచ్చాము, ఇంకా త్వరగా మా సమస్యలు పరిష్కరించాలని మేము సీఎం సార్ని కోరుతున్నాం. మీరు ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం వచ్చాను సార్. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే మెసేజెస్ అయితే వస్తున్నాయి బట్ వర్క్ అయితే ఏం జరుగుతలేదు. అయితే మీరు చాలా వరకు జరుగుతుందని నమ్మకంతో వస్తున్నారు కదా, సో నమ్మకం ఒకవేళ జరగకపోతే మళ్ళీ మళ్ళీ వస్తారా? వస్తాం సార్, మళ్ళీ మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మాకున్న వేరే ఆప్షన్ లేదు, ప్రేయర్ అండ్ ప్రే పిటిషన్. ఇంక మేము మా సమస్య సాల్వ్ అయ్యే వరకు మేము ఎంత ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ఏమైనా ధర్నా చేయడానికి రెడీ అంటారా? లే, అంటే వాళ్ళు వచ్చి 1 నెలనే అయింది కాబట్టి మనం కొంత సమయం ఇచ్చి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం.